మనందరినీ ఎంతో విషాదంలో ముంచెత్తిన రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు భౌతికంగా మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయిన రోజు. ఈరోజు ఆయన్ని మనం వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకుంటున్నాం. ఆయన వెళ్తూ వెళ్తూ మనకు ఒక మంచి నాయకుడిని ఇచ్చి వెళ్ళారు. ఇంకా ఆయన ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నారు అని మనం నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన చేసింది 5.5 సంవత్సరాలైనా ఈరోజుకి భారతదేశంలో ఎవర్రా ఉత్తమ ముఖ్యమంత్రి అని అంటే, ఈరోజు మనం బ్యాలెట్ నిర్వహించినా కూడా దేశ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు వస్తారు. బహుశా 5 సంవత్సరాల తర్వాత ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించొచ్చేమో, కానీ ఈరోజు వరకు కూడా భారతదేశంలో ఆయన చేసింది చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు చేశారు. ఆయన 5.5 సంవత్సరాలు చేసినా కూడా జ్యోతిబాసు గారు అక్కడ 20 సంవత్సరాలు చేసినా ఈయన్ని మించిన ముఖ్యమంత్రి ఎవరో లేరు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, హ్యూమన్ టచ్తో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఇంతకుముందు చేయలేదు. ఆయన మాటలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రామ సచివాలయం వ్యవస్థ అనేది చాలా ఒక పెద్ద గొప్ప ఎక్స్పెరిమెంట్ ఆయన చేస్తున్నారు. ప్రజల వద్దకు పాలన అని డైలాగుల్లా కాకుండా ఆయన నిజంగా ఇచ్చేస్తున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ, ఒక్క రోజులో 1 లక్ష ఉద్యోగాలకి పరీక్ష నిర్వహించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనే ఆలోచన, అది ఒక స్థాయి ఆలోచన ఉన్న వాళ్ళకి రాదు. అది నిజంగా అంత ఆలోచన రావాలి అంటే దానికి చాలా కమిట్మెంట్, చాలా డెడికేషన్ ఉండాలి. అటువంటి మంచి నాయకుడిని రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చేళ్ళారు. ఎప్పుడు కూడా మన తెలుగు జాతి ఉన్నంతకాలం మనం రాజశేఖర రెడ్డి గారిని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి.